రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక దరిద్రగొట్టు కల్చర్ ఉంది. గతంలో మనం నేను ఇప్పుడు నా వయసు 35 సంవత్సరాలు, నేను దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుంచి కూడా, అంటే నాకు చిన్నప్పటి నుంచే కూడా పేపర్ చదవడం అలవాటు. నేను మీకు చెప్పాను, 7th క్లాస్ నుంచే నేను పేపర్ చదవడం అలవాటు చేసుకున్నా. మా ఇంటి ఎదురుగా పేపర్ వచ్చేది, ఆ తర్వాతే నేను పేపర్ బాయ్గా పనిచేశాను. సో ప్రతిరోజు కూడా పేపర్ చదవడం, కనీసం ఒక 10 నిమిషాలు అయినా సరే చదవడం అలా అలవాటయ్యేది. ఫస్ట్ స్పోర్ట్స్ పేజీ, ఆ తర్వాత సినిమా పేజీ, అలా అలా రాజకీయ వార్తలు కూడా చదివేవాడిని. సో అలా నాకు ఇంట్రెస్ట్ అయింది. సో నాకు ఒక 20 ఏళ్ళ నుంచి రాజకీయాలు పరిశీలించడం అలవాటైంది. సో నేను ఇప్పుడు వరకు కూడా ఇంత దరిద్రగొట్టు కల్చర్ని అయితే ఎప్పుడు చూడలే. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా పరిపాలించారు, చంద్రబాబు గారు సీఎంగా పరిపాలించారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర్ గారు వీళ్ళందరూ చేశారు సీఎంలుగా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎంగా పనిచేస్తున్నారు. కానీ అధికారంలో ఉన్న పార్టీ నాయకుల ఆగడాలు, అధికారంలో ఉన్న పార్టీ నాయకుల బెదిరింపులు, అధికారంలో ఉన్న పార్టీ నాయకుల మాట తీరు ఇంత వల్గర్గా, ఇంత దరిద్రగొట్టు కల్చర్గా ఇంతకుముందు ఎప్పుడూ లేదు. అది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇది ప్రతిపక్ష పార్టీలు, అటువంటి పార్టీని ఓడించడం ప్రతిపక్ష పార్టీ బాధ్యత అనుకుంటే కాదు. రాష్ట్రంలో అధికారంలో ఏ పార్టీ అయినా ఉన్నాయి, కానీ రాజకీయాలు స్వేచ్ఛగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. మాట తీరు వినసొంపుగా లేకపోయినా అట్లీస్ట్ ఆ దరిద్రగొట్టు కల్చర్ లేకపోతే చాలు. వినసొంపుగా మాట్లాడాలడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కానీ ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేకే స్వేచ్ఛ లేకపోతే ఎలాగండి? ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే తనున్న పార్టీ నచ్చలేదు, బయటకు రావాలనుకున్నారు, ఎందుకు నచ్చలేదో కారణాలు చెప్తున్నారు, ఎందుకు నచ్చలేదు అనేది రకరకాల విమర్శలు చేస్తున్నారు. ఆయన విమర్శలు చేసే క్రమంలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పల్లెత్తు మాటంలా, జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెడుగా ఏమీ మాట్లాడలా. కానీ ఆ ఎమ్మెల్యేకే ఫోన్ చేసి రోడ్ల మీద ఈడ్చి ఈడ్చి కొడతాము, ఈడ్చుకొని వెళ్ళిపోతాము అంటే ఏంటి అర్థం? అసలు అలా మాట్లాడడాన్ని ఏ పద్ధతి ప్రకారం యాక్సెప్ట్ చేయాలి? ఒక చట్టసభ సభ్యుణ్ణి అలా బెదిరించారంటే ఇమీడియట్గా పోలీసులు కేసు ఫైల్ చేయాలా వద్దా? సో చట్టసభ సభ్యుల పరిస్థితి అలా ఉంటే, ఎమ్మెల్యేల పరిస్థితి అలా ఉంటే సాధారణ పౌరుల సంగతి ఏంటి? అంటే ఇక్కడ మాట్లాడింది, ఫోన్ కాల్ చేసింది ఎవరా ఏంటి అనేది మనకు అనవసరం, ఆ పర్సన్ గురించి మనకు అనవసరం. కానీ ఇక్కడ నేను చెప్తున్నది, ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే తన పార్టీ నచ్చలేదు, సరే తను చెప్తుంది అబద్ధమో నిజమో కాసేపు పక్కన వదిలేద్దాం, అతని ఫోన్ నిజంగా ట్యాపింగ్ జరుగుతుందా లేదా పక్కన పెట్టేద్దాం, అతను ఆ పార్టీ విధానాలు నచ్చక బయటకు వచ్చేసి ప్రతిపక్ష పార్టీతో చేతులు కలిపేశాడనే అనుకుందాం. కానీ ఆయన ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి పర్సనల్గా రాంగ్ మాటలు మాట్లాడలా, వైసీపీ పార్టీ గురించి ఎక్కడా రాంగ్ మాటలు మాట్లాడలా. తను ఎందుకు బయటకు వచ్చాడు, తనకు వచ్చిన ఇబ్బంది ఏంటనేది మాత్రమే సోకాళ్ళు కొంతమంది నాయకుల గురించి చెప్పాడు. సో దాన్ని సబ్జెక్ట్ పరంగా, కంటెంట్ పరంగా ఎదుర్కోవాలి. కానీ అతనికి ఫోన్ చేసి బెదిరింపులు, తిట్లు, పాపం ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సి వచ్చింది ఆయన, ఆ నెంబర్ సిమ్ కార్డు పూర్తిగా తీసేయాల్సి వచ్చింది. ఇంకంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఇంకెవరికైనా ఉందా? అధికార పార్టీ ఎమ్మెల్యే పోనీ, అధికారమైనా ప్రతిపక్షమైనా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే, కనీసం లక్షలాది ఓట్లు, 2 లక్షల మంది జనాభా ఉన్నా, 2 లక్షల మంది ఓటర్లు ఉన్నా నియోజకవర్గాలకు వాళ్ళు ప్రజాప్రతినిధి, చట్టసభ సభ్యులు. రాజ్యాంగ ప్రకారం, ప్రజాస్వామ్యం ప్రకారం వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయి, చట్టాలను తయారు చేసే బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అటువంటి వాళ్ళని, వాళ్ళ క్యారెక్టర్ ఎంత వరస్ట్ అయినా సరే, వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే, వన్స్ ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు అంటే గౌరవించాలి, వాళ్ళకున్న పదవికి గౌరవించాలి, వాళ్ళకున్న హోదాకు గౌరవించాలి, గౌరవిస్తూనే మాట్లాడాలి. వాళ్ళని తిట్టాలంటే విధానపరంగా, సిద్ధాంతపరంగా తిట్టవచ్చు, లేదు అతని పద్ధతి నచ్చకపోతే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అతని మీద కేసులు పెడుతున్నారు కాబట్టి పెట్టుకోవచ్చు, వాళ్ళకి నచ్చకపోతే రాష్ట్రంలో మొత్తం అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా అతని మీద కంప్లైంట్ చేయొచ్చు, ఫిర్యాదులు చేసుకోవచ్చు. కానీ ఫోన్లు చేసి తిట్టడం, దాన్ని బయట పెట్టుకోవడం, ఇది కరెక్ట్ కల్చర్ కాదు. అంటే దీనివలన రాజకీయాల్లో కల్చర్ దెబ్బతింటుంది. ఇదే కాదు, నేను ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వైసీపీకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా సరే ఇలాగే తిడుతున్నారు, ఇలాగే మాట్లాడుతున్నారు, అది కరెక్టా కాదా అనేది ఒకసారి ఆలోచించాలి. రాజకీయాలు అన్నాక 2 పార్టీలు 3 పార్టీలు ఉంటాయి. ఒక పార్టీ అంటే ఒక పార్టీకి నచ్చదు, ఒక అలాగే జర్నలిస్టులు అన్నాక ఒక భావజాలం ఉంటుంది, ఒక సిద్ధాంతం ఉంటుంది. నా భావజాలానికి తగ్గట్టు నేను ఆలోచిస్తే నాకు వైసీపీ విధానాలు నచ్చట్లేదేమో, వైసీపీ పరిపాలన నచ్చట్లేదేమో, అందుకే నేను వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానేమో. అలాగే రాష్ట్రంలో ఇంకొంతమంది జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళకి చంద్రబాబు గారు అంటే పడదు, టీడీపీ అంటే పడదు, సో వాళ్ళు వైసీపీకి అనుకూలంగా ఉంటారు. సో ఎవరు వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళది, ఎవరు భావ ప్రకటన స్వేచ్ఛ వాళ్ళది,
ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళదే. దానికి మీరు అలా మాట్లాడారు, నువ్వు ఎలా మాట్లాడావు, నువ్వు నచ్చినట్టు మాట్లాడుతున్నావు, నేను నీడ్చిచ్చుతంత, మీ ఇంటికి వచ్చుతంత, ఇటువంటి భాష మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. ఇది రాజకీయాల్లో ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఈ 3½ సంవత్సరాల నుంచే పెట్టరేగిపోతుంది. ఇలా పెట్టరేగిపోయే కొద్దీ మన రాష్ట్రం అభివృద్ధి వస్తుందా, పరిశ్రమలు వస్తాయా, ఉపాధి ఉద్యోగాలు వస్తాయా అనే సంగతి పక్కన పెడితే కుట్రలు, కుతంత్రాలు, కొట్టుకోడాలు, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు పెరిగిపోతాయి. ఆల్రెడీ మన రాష్ట్రంలో 3 సంవత్సరాలుగా అవే పెరుగుతున్నాయి. ఎక్కడికక్కడ గంజాయి బ్యాచ్లు ఎక్కువైపోయినాయి. రాజమండ్రి రూరల్లో ఒకసారి నైట్ 12 తర్వాత రాజమండ్రిలో స్వేచ్ఛగా తిరగలరా ఎవరైనా? రాజమండ్రిలోనే కాదు, ఇంకా కొన్ని సిటీస్ ఉన్నాయి, కొన్ని ఏరియాల్లో, పర్టికులర్గా ఏలూరులో కూడా ఒక ఏరియాలో నైట్ 11 తర్వాత తిరగలేరు గంజాయి బ్యాచ్. రాజమండ్రిలో కూడా అంతే. ఇవన్నీ ఎందుకు గతంలో లేని ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయి? ఒకసారి ఆలోచించాలి. సో ఇటువంటి అసాంఘిక శక్తుల్ని తయారు చేస్తున్నది ఎవరు? ఇటువంటి కల్చర్ని, ఇటువంటి దరిద్రగొట్టు అలవాటుల్ని చేసింది ఎవరు? ఏ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇదంతా జరుగుతుంది ఒకసారి ఆలోచించాలి. సో ఆ పార్టీలో కొంతమంది మంచోళ్ళు ఉండొచ్చుగాక, కానీ ఇటువంటి మాటల వలన, ఇటువంటి కల్చర్ వలన మొత్తం రాష్ట్రంలో రాజకీయ వాతావరణం చెడిపోతుంది అనేది మాత్రమే నా వాదన. థ్యాంక్ యూ.